హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ అండ్ హెల్దీ ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ సమోసాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే చిటికెడ దాకా పసుపును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఉడికించి మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి రెండు పొటాటోస్ని వేసుకోవాలి ఈ పొటాటో మ్యాష్ కూడా బాగా కలిసేట్టుగా మొత్తాన్ని కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి కారాన్ని వేసుకోవడం కనుక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసి ఇందులోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీరని కూడా జల్లుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి నేను బ్రెడ్ సమోసా చేస్తున్నాను కాబట్టి ఒక ఫోర్ వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఎడ్జెస్ అనేవి ఈ విధంగా కట్ చేసుకొని పక్కనుంచుకున్నాను నెక్స్ట్ వీటిని చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా విరిగిపోకుండా ప్రెస్ చేయాలి ఇలా బ్రెడ్ స్లైసెస్ని అన్నిటినీ కూడా చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ వీటిని మనం జాయింట్ చేసుకోవడానికి వాటర్ని తీసుకొని అంచుల వెంట ఇలా వాటర్ని యాడ్ చేస్తూ జాయింట్ చేసుకోవాలి మనం ఇక్కడ బ్రెడ్తో సమోసా చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఒత్తుకోవాలి లేదంటే విరిగిపోతుంది నార్మల్ సమోసా లాగా ఉండదు కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ చేయాలి మనం ముందుగా స్టఫింగ్ కోసం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు మిశ్రమాన్ని ఇందులోకి వేసి మరలా ఒత్తుకోవాలి నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ అనేవి పెద్దగా ఉన్నవి తీసుకున్నాను కాబట్టి స్టఫింగ్ అనేది నాకు టూ స్పూన్స్ వరకు పట్టింది ఇలా స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత మరలా అంచుల వెంట నీళ్ళను వేసుకుంటూ జాయిన్ చేసుకుంటూ మొత్తాన్ని క్లోజ్ చేసేసుకోవాలి ఎడ్జెస్ని క్లోజ్ చేయడానికి మైదాపిండిలో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఆ మిశ్రమాన్ని అంచుల వెంట వేస్తూ కూడా క్లోజ్ చేసేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకొని అన్ని సమోసాలని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కడైనా కానీ ఓపెన్ అయినట్టుగా కనిపించినట్లయితే వాటర్ని కొద్దిగా అద్దుకుంటూ క్లోజ్ చేసేస్తే సరిపోతుంది నెక్స్ట్ ఒక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేస్తూ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒక్కొక్కటిగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి సమోసాలని వేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ అనేది ఆయిల్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది మీరు డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్లో కనుక తీసుకున్నట్లయితే ఆయిల్ అనేది మొత్తం చేస్తుంది సో అంతేనండి చాలా ఈజీగా బ్రెడ్ సమోసా అనేది రెడీ అయిపోయింది దీన్ని టమాటో సాస్త్ కనుక తిన్నట్లయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్